ఎవడిగరా పంపావు. చంపింది చోటుని బ్లాక్ చేసింది, రేపు దాదాని కూడా చంపబోయేది నేనే. హ్యాపీ జర్నీ. చేస్తే కొడతామని తెలుసు, ఇంకేమన్నా చేస్తే తిడతామని తెలుసు. ఇలా మనుషుల్ని చంపేయడం ఏంట్రా, ఎందుకురా? ప్రేమ కోసం నాన్న. ఓ అమ్మాయి ప్రేమ కోసం, పిచ్చి ప్రేమ కోసం చంపేస్తావా? చంపేస్తాను, వాడెవడైనా సరే చంపేస్తాను. కానీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసం కాదు, అజయ్ గారి ప్రేమ కోసం, అమ్మ మీద ఉన్న ప్రేమ కోసం. టెండర్ కోసం మీరు నన్ను చెన్నై వెళ్ళమన్నారు, కానీ చెస్లో తమ్ముడు గెలుపుని చూద్దామని నేను కలకత్తా వెళ్ళాను.
Youngsters Championship, third place goes to Riti Murari. Please come to the dais. Second place goes to Amasri. Please come to the dais. Hello? Rajay. Hello? Rajay. Hello. Hello, Vinapartana. Anya, inpistunda. Rajay. Rajay. Hello? Hello? Finally, this year national championship goes to Master Ajay. Please come to the dais. Happy journey, my friend. Nee perentamma? Ajay. Oh, evaru? Hyderabad. Oh. Nen first to murder chesina place. National Youth Chess Championships. నాకు నీలాగే చెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అందులో చంపడం ఉంటుంది కదా. అజయ్, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని మీ టీచర్ చెప్పలేదా? మా అన్నయ్య చెప్పాడు, చెడు చూడాలి, చెడు వినాలి, చెడు నాపాలి అని. మరి ఎలా ఆపుతావు చెప్పు. పోలీసులకి చెప్తా. గుడ్ గుడ్. మీ అన్నయ్య చెప్పింది కరెక్టే, కానీ న్యాయానికి రోజులు లేవు కదా. పాపా, నేను ఇక వెయిట్ చేయలేను. ఎవరు మీరు? క్రిమినల్స్ కి సాక్షులు కూడా శత్రువులే. మా దారిన మేము చంపుకుంటుంటే మధ్యలో అడ్డొచ్చాడు, చచ్చాడు. పసిపిల్లాన్ని చంపుతారా, పశువులారా? పిల్లాన్ని చంపితే పశువులంది, మరి దీన్నే చంపితే ఏముంటుందో విందామా? విందామా?
ఎవరమ్మా అళ్ళు? ఎవరో తెలీదు, ఎందుకో తెలీదు. ఇంకా కళ్ళలో పెట్టి పెంచుకున్న అజయ్ని నా కళ్ళ ముందు చంపేశారా? వాళ్ళకి ప్రాణం అంటే విలువలేదు, మనుషులంటే లెక్కలేదు. మనుషులు చంపే మృగాలకి బతికే హక్కు లేదు గౌతమ్. చంపి అమ్మ మాటల్లో వాళ్ళని చంపాలనే కసి కోపం తప్ప వాళ్ళ వివరాలు ఏమీ తెలియలేదు. చిన్న క్లూ అయినా దొరుకుతుందేమోనని ఆ చోటుకు మళ్ళీ వెళ్ళి వెతికాను. అక్కడ అజయ్ ఫోన్ దొరికింది. ఆ ఫోన్లో నుంచి తీసిన డేటాలో తమ్ముని చంపిన వాళ్ళని చూశాను. వాళ్ళెవరని, ఎక్కడ దొరుకుతారని కలకత్తా మొత్తాన్ని ప్రశ్నించా. ఎవరిని అడిగినా ఒకటే సమాధానం, తెలీదు. వారి మాటల్లో నా టార్గెట్ పేరు దాదా అని, వాణ్ణి చంపడమే కాదు కనీసం పట్టుకోవడం కూడా కష్టమని తెలిసింది. ఏ సెకండ్ ఎక్కడుంటాడో తెలియని దాదాకి హైదరాబాద్లో ఉన్న పప్పితో లింక్స్ ఉన్నాయని తెలిసింది. నా పగకి నా ప్రేమ హెల్ప్ అయింది. నందిని వాళ్ళ ఫాదర్ని కలిశాను. అతని దృష్టిలో ప్రేమ కోసం, నా దృష్టిలో పగ కోసం వేటాడటం మొదలుపెట్టాను. ఎంత జరిగినా నాతో ఒక్క మాట కూడా ఎందుకు నాకు చెప్పలేదు. చంపడానికి ధైర్యం వచ్చింది కానీ మీతో చెప్పడానికి మాత్రం రాలేదు నాన్న. వాడు రాడు, మనకి లేడు అని మీతో ఎలా చెప్పేది నాన్న?